కొత్త క్యాబినెట్ కూర్పుపై దృష్టి పెట్టారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. కొత్త క్యాబినెట్లో సీనియర్లను ఆయన కొనసాగించే ఆలోచనలో ఏపీ సీఎం జగన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల సీజన్ కావడంతో మంత్రివర్గంలో సీనియర్లను కొనసాగించే ఆలోచనలో జగన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్ 7 నుంచి 10 మంది వరకు పాత మంత్రులను క్యాబినెట్లో కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. బొత్స, పెద్దిరెడ్డి, కొడాలి, బుగ్గన, పేర్ని, అలాగే అనిల్, బాలినేని, కన్నబాబులను సీనియారిటీ ప్రకారం క్యాబినెట్లో వారిని కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. అలాగే సామాజిక సమీకరణాల ప్రకారం మరికొంతమంది పాత మంత్రులకు కూడా అవకాశం ఉండేలా సూచనలు కనిపిస్తున్నాయి. జయరాం, వేణుగోపాల్, అప్పలరాజు, సురేష్, అంజద్ బాషా, శంకర్ నారాయణ, తానేటి వనితలకు మరోసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గానాయుడు అందిస్తారు. దుర్గానాయుడు, ఏపీ క్యాబినెట్ కూర్పుపై సీఎం జగన్ కొత్త ఆలోచన చేస్తున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది. అయితే నిన్నటి వరకు ఉన్నటువంటి సమీకరణలన్నీ కూడా పూర్తిగా మారిపోయినట్టుగా మనకి తెలుస్తుంది. ఎందుకంటే క్యాబినెట్ లో కేవలం సామాజిక సమీకరణల ఆధారంగానే ఒకళ్ళిద్దరు మాత్రమే కొనసాగుతారని సీఎం జగన్ గతంలో చెప్పడం జరిగింది. అయితే నిన్న మంత్రులు రాజీనామా చేసిన నేపథ్యంలో క్యాబినెట్ లో సీఎం జగన్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో తన ఆలోచనని కాస్త మార్చుకున్నట్టుగానే మనకి తెలుస్తుంది. కొత్త క్యాబినెట్ లో సీనియర్స్ కి కూడా స్థానం కల్పించేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. వచ్చేది ఎన్నికల సీజన్ కాబట్టి ఎన్నికల సీజన్ లో సీనియర్లు లేకపోతే అనేక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొత్తగా వచ్చే క్యాబినెట్ లో సీనియర్లకి ఎక్కువ చోటు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టు మనకి తెలుస్తుంది. అయితే ప్రస్తుతం సీనియర్ కి వారీగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి కొత్త సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాథ్, పేర్ని నాని, అనిల్, అలాగే కన్నబాబు వీళ్ళని కొనసాగించే ఆలోచన సీఎం జగన్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సామాజిక సమీకరణల వారిగా చూసుకున్నట్లయితే ఉమ్మనూరి జయరాముని బోయ సమాజవర్గం నుంచి ఖచ్చితంగా కొనసాగించబోతున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇక శక్తి బలిజే సామాజవర్గానికి సంబంధించి వేణుగోపాల్ ని కొనసాగించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అప్పలరాజు, ఆదిమూలక్ష్మి, అంజద్ బాషా, శంకర్ నారాయణ తో పాటు మహిళా మంత్రిగా ఉన్నటువంటి తానేటి వనిత వీళ్ళందరినీ కూడా కొనసాగించే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 7 నుంచి 11 మందిని కొనసాగించే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే నిన్నటి వరకు కేవలం 3 లేదా 4 మాత్రమే కొనసాగుతారంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా సీఎం జగన్ నిర్ణయం మార్చుకున్నట్టు ఖచ్చితంగా అనుపద్యులైనటువంటి మంత్రులు లేకపోతే వచ్చే క్యాబినెట్ లో ఇబ్బందులు తలెత్తుతాయి. వచ్చేది ఎన్నికల సీజన్ కాబట్టి దాంతో పాటు సామాజిక సమీకరణలనేది కూడా పెద్దపీట వేయాల్సి ఉంటుంది కాబట్టి కొంతమంది అనుభవం ఉన్న వాళ్ళని అలాగే కొంతమంది సామాజిక వర్గాల వారిగా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. దుర్గారైతే ఈ మేరకు వీరందరికీ సమాచారం అందినట్టే అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని వారంతా చెప్పారు. సంతోషంగా తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నామని, జగన్ ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తామని చెప్పారు. సో ఇప్పుడు వీరిని కంటిన్యూ చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం వస్తున్న నేపథ్యంలో వారికి సమాచారం ఉందంటారా? అయితే ప్రస్తుతానికి ఎవరికి కూడా ఎలాంటి సమాచారం లేదు. కేవలం నిన్న 24 మంది మంత్రులు కూడా రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా పత్రాలన్నీ కూడా అధికారులు గవర్నర్ కి పంపించారు. ఈ రోజు వాటిని ఆమోదిస్తూ గవర్నర్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఎవరెవరు కొనసాగుతారనేది ప్రస్తుతం ఎవరికి కూడా సమాచారం అందించినప్పటికీ కూడా 10వ తేదీ ఉదయం గవర్నర్ కి కొత్త మంత్రులు, కొత్త క్యాబినెట్ లో ఎవరైతే మంత్రులుగా ఉండబోతున్నారో ఆ లిస్టు రాజ్భవన్ కి చేరుకుంటుంది. అనంతరం ఎవరు సమాజ స్వీకారం చేయడానికి రావాలనేది సమాచారం ఇవ్వబోతున్నారు. 10వ తారీఖు మధ్యాహ్నం వరకు కూడా కొత్తగా క్యాబినెట్ లో మంత్రులు ఎవరు ఉండబోతున్నారు అనేది ఎక్కడ కూడా తెలిసే అవకాశం లేదు. కేవలం 10వ తారీఖు మధ్యాహ్నం తర్వాత మాత్రమే వారికి సమాచారం ఇస్తారు. 11వ తేదీ ఉదయం 11:30 ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేయాలని గవర్నర్ కూడా జారీ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి ఒక ఉత్కంఠ అనేది కనిపిస్తుంది. కొత్తగా క్యాబినెట్ లోకి వచ్చే కొత్త మంత్రులు ఎవరు, అలాగే పాత వాళ్ళు కొనసాగబోతున్నారు అనే దానిపైన కూడా ఉత్కంఠ అనేది అలాగే కొనసాగుతుంది. అయితే సీనియర్లు ఎక్కువగా ఉండాలి కాబట్టి వచ్చేది ఎన్నికల సీజన్, అలాగే దీంతో పాటు రాష్ట్రంలో పొలిటికల్ హీట్ కూడా పెరుగుతుంది. ఒక పక్క చంద్రబాబు, అలాగే పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ మూడు పార్టీలు కూడా వ్యతిరేక ఓట్ను చీల్చే ప్రసక్తి లేదు అని పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు. మూడు పార్టీలు కూడా కలిసి ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో వచ్చేది క్యాబినెట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండకపోతే అనేక ఇబ్బందులు తలెత్తాయి. పొలిటికల్ గా పార్టీకి కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి సీనియర్ని ఖచ్చితంగా క్యాబినెట్ లో కొనసాగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి సమాచారం. అయితే ప్రస్తుతం క్యాబినెట్ లో ఉన్నటువంటి సీనియర్ మంత్రులు కొత్త సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, కన్నబాబుతో పాటు బాలినేని శ్రీనివాస్, వీళ్ళంతా కూడా
ప్రతిపక్ష పార్టీని పెద్ద ఎత్తున ఏదైతే విమర్శలు వస్తున్నాయో విమర్శలన్నీ కూడా తిప్పుకోవటం, లేదా ప్రభుత్వ పథకాలని ప్రభుత్వ దశల్ని బలంగా తీసుకెళ్లడంలో వీళ్ళంతా కూడా ఎన్నికల నుంచి కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. అయితే వీళ్ళంతా కూడా కీలక శాఖలకు సంబంధించినటువంటి మంత్రులుగా కూడా ప్రస్తుతం ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా కొనసాగించినట్లయితే వచ్చే కేబినెట్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని సీఎం జగన్ భావిస్తున్నట్టుగా మనకి సమాచారం. వీరితో పాటు సామాజిక సమీకరణాల నేపథ్యంలో కొంతమంది కూడా కొనసాగిస్తే అటు సామాజిక న్యాయంతో పాటు ఇటు పొలిటికల్ గా కూడా క్యాబినెట్ మంచి స్ట్రాంగ్ గా ఉంటున్నట్టు సీఎం జగన్ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి సమాచారం. ఓకే దుర్గనాయుడు.